Okay, nenu cheyaboye coffee peru Frosty caramel cappuccino. The cold coffee. Yes. Okay. Frosty kabatti cold coffee. Hmm. First stove veligichukundam. Sim lo pettukundam. Neellu decoction kosam. Bale speed gunnave chepta. Em jaru chepta. Ante daanni batti nenu entha mothadlo yala astha. Koddiga ve. Water కొంచెం హీట్ ఎక్కని వాటర్ కొంచెం హీట్ ఫాస్ట్ గా వాటర్ హీట్ ఎక్కాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పండి చెప్పేవాళ్ళ మొత్తం ఫాస్ట్ గా వాటర్ హీట్ ఎక్కాలి అంటే మంట కొంచెం ఎక్కువ పెట్టుకోవాలను అలా పెట్టుకున్నచో పానీయం ఏదైతే ఉందో నీళ్ళు అవి కొంచెం త్వరగా వేడి ఎక్కుతాయి ఇది హిమాలయాల నుంచి వచ్చారు వేరే ఎక్కడి నుంచో రాలేదు త్వరగా వేడి ఎక్కుతాయి సరే పానీయం అంటే ఏంటో తెలియదు నీకు పానీయం అంటే నీళ్ళు నీళ్ళు పరాలి మా భాషలో పానీయం అంటే ఇంకా చాలా ఉన్నాయి మరి అవన్నీ తీసుకురావాలంటే కష్టం ఇప్పుడు కాఫీ బీన్స్ ఉన్నాయి కదా కాఫీ బీన్స్ వేసుకుందాం అచ్చా ఫైనల్ గా మనం చేసేది ఏంటి అంటే కాఫీ బీన్స్ ని కాసేపు మరగబెడుతున్నాము లేదంటే ఉడకబెడుతున్నాం ఆ ప్రాసెస్ అన్నమాట మరగబెడుతున్నాం అనుకోవచ్చు కొన్నేనా చాలు చాలు అది అసలు ఒక కాఫీ బీన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది వాటిని మనం పిండి చేస్తే 2 4 5 పలుకులు పిండి చేసుకుంటే చాలు కాఫీ అంత స్ట్రాంగ్ వస్తుంది ఓవర్ స్ట్రాంగ్ గా కావాలి కాబట్టి నేను సో ఇప్పుడు కోల్డ్ కాఫీ చేస్తున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ లైవ్ ఏం కనిపించట్లేదండి ఆగు అందుకే తొందర పడకూడదు చేసేంత వరకు ఆగాలి తినే ముందు రుచి ఎందుకు ఉంటాడు ఊరికే ఎప్పుడు తిండి 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 తప్ప కోల్డ్ కాఫీకి ఐస్ క్రీమ్ తీసుకొస్తే ఈ లోపల ఐస్ క్రీమ్ ఫ్రెష్ గా ఉందా లేదా నేను టేస్ట్ చేసి చెప్తా కదా వద్దు అవసరం లేదు ఐస్ క్రీమ్ నేను ఫ్రెష్ ఐస్ క్రీమే వాడతా ఎప్పుడు అలా చూస్తూ ఉండాలా మరిగేదాకా అలా చూస్తూ మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ కళ్ళార్పకుండా చూస్తూ ఉండాలి ఇలానే ఓకే ఈ లోపల మనం కొన్ని సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడుకున్నాం సమ్మర్ సీజన్ అయిపోయింది రెయినీ సీజన్ స్టార్ట్ అయింది సో ఏ సీజన్ కా సీజన్ అమ్మో అనిపిస్తుంది మనకి ఎందుకంటే అతిగా వేడిగా ఉన్న ప్రమాదమే అతిగా వర్షాలు పడినా కూడా ప్రమాదమే అతిగా వర్షాలు పడడం వల్ల రాలేదబ్బా ఇప్పుడే వేడి నుంచి బయటపడుతుంది అనుకో లేదు నా మాట వింటే అన్ని నేను అన్నవన్నీ జరుగుతాయి అన్నమాట అందుకే త్వరగా వర్షాలు పడతాయి ఇంకా ఇంకా ఎక్కువగా గట్టిగా త్వరగా పడలేదని మనం తెగ టెన్షన్ పడుతుంటే ఇంకా త్వరగా అంటున్నారు ఇంకా వెనక్కి వెళ్ళేలా ఉన్నాయి లేదు పడతాయి రీసెంట్ గా సోషల్ నెట్వర్క్ లో చూసిన ఒక వీడియో అందరూ తెగ అంటే అది చూసి కొంతమంది ఒకలా కొంతమంది ఒకలా అనుకున్నా ఒక లేడీ ఈ లిఫ్ట్ లోంచి బయటకు వస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు చిన్న బాబు ఆ పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట సో బయటికి తీసుకొచ్చి ఆ బాబుని వదిలేసి తన ఫోన్లో తను మాట్లాడుకుంటూ ఉంటే ఆ బాబు వెళ్ళి ఆ పైనుంచి కింద పడిపోయాడు సో మాక్సిమం ఆమె వేరే వనితలా వెళ్ళి కాళ్ళు పట్టుకుంది కానీ అది లక్కీగా దొరికాడు బట్ మీరు ఫోన్లు మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకోండి పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు కానీ చంటి పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు కానీ ఆ ఫోన్లు వస్తే కట్ చేసి హలో నేను కొంచెం బిజీగా ఉన్నాను నువ్వు తర్వాత కాల్ చేయి ఈవెన్ మీ హస్బెండ్ అయినా సరే తర్వాత కాల్ చేయని పక్కన పెట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి సో పైనుంచి కింద పడిపోతే ఆ పిల్లడు భవిష్యత్తు పోదు ఏ కాళ్ళలో చేతిలో విరిగాయి అనుకోండి జీవితాంతం కాళ్ళు చేతులు లేకుండా ఉండాలి సో మీరు పేరెంట్స్ అయ్యి వాళ్ళని కాపాడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓకే ఇది ఆఫ్ చేసుకుందాం అమ్మయ్య మా గురుగారు మొత్తానికి ఆఫ్ చేశాను ఆఫ్ చేశారు ఇప్పుడే ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఈ కాఫీ బీన్స్ ని మనం వడగట్టుకుందాం రెడీ ఇప్పుడు చల్లబడాలంటే మేము ఇద్దరు ఉప్పు ఉప్పు అని వదాలి రెడీ అక్కడ పెట్టక ఓకే బ్లెండ్ చేసుకుందాం బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ వడగట్టుకోవాలి అచ్చా ఇప్పుడు చల్లబడాలి కదా ఫస్ట్ చల్లబడాలి చల్లబడాలంటే కొంచెం సేపు వెయిట్ చేయాలి వెయిట్ చేద్దాం వెయిట్ చేసి ఓన్లీ వెయిట్ చేయడం కాదు ఉప్పు ఉప్పు అంటూ వెయిట్ చేయాలి ఫాస్ట్ గా చల్లబడద్దు రెడీ స్టార్ట్ సరే గంట సేపు ఉప్పు ఉప్పు ఉండు వావ్ గ్రేట్ గురుజీ మీరు కంటి చూపుతో దాన్ని కూల్ చేస్తారు తెలుసా నా కళ్ళల్లోంచి ఇట్లా చల్లదనం ఇట్లా వెళ్ళింది మంచి పవర్ఫుల్ పవర్ఫుల్ చల్లదనం సో ఇది బ్లెండ్ చేసేనా ఓకే ఇది బ్లెండ్ చేసుకుందాం ఓకే రెడీ నేనైతే రెడీ సినిమాలో చూపిస్తారు కదా డిష్ అని కళ్ళల్లోంచి అగ్గి రావడం చూసాం కానీ ఇలా మంచి వస్తుంది అంతే మీరు హిమాలయాల్లో ఉన్నారు కాబట్టి మంచి వస్తుంది అంతేగా మరి సో మొత్తం ఇది బ్లెండ్ చేసేనా ఎస్ ఓకే ప్రాసెస్ ఏదో బాగుందండి సో ప్రతి ఒక్కళ్ళు బ్లెండర్ లేదు అనుకున్నప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కదా ఓకే సో ఆల్మోస్ట్ ముక్కలు ముక్కలుగా అయ్యింది దీన్ని మనం ముందు ఇవన్నీ తీసేసుకొని రెడీ చేసి పెట్టుకో నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ఓకే గుడ్ క్వశ్చన్ ఇప్పుడు దాన్ని వడగట్టుకుందాం ఓకే సో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వడపెట్టుకోవాలి అంటే మనకు ఆ వాటర్ ఒకటే కావాలన్నమాట
సో కాఫీ గింజలు లేకుండా. సో ఇప్పుడు ఇదంతా వడగట్టుకుందాం. సో ఫ్రెష్ కాఫీ గింజలు అది పట్టుకోండి, అది పట్టుకోండి. ఓకే అయిపోయింది. ఫ్రెష్ కాఫీ గింజలు తెచ్చుకొని వేసుకున్నాం కాబట్టి ఆ డికాషన్ ఎంత స్ట్రాంగ్, ఎంత న్యాచురల్, ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకు అర్థమైంది. ఓకే సో వడబోసుకున్నాం. సో డికాషన్ వచ్చింది ఒక స్ట్రాంగ్ న్యాచురల్ మనం గింజలతో తయారు చేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ప్రాసెస్ బ్లెండరీ, ఇంకో బ్లెండర్ కూడా రెడీ. స్పూన్, స్పూన్ కూడా రెడీ. ఫస్ట్ పాలు. ఓకే సో ఇప్పుడు పాలు వేసుకుంటున్నాం. పాలు అండ్ అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ మనం చాలా కాఫీలో తయారు చేసుకున్నప్పుడు వాడాం, మీకు కూడా తెలుసు. ఆల్మోస్ట్ మనకు సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా ఫ్రెష్ క్రీమ్ దొరికేస్తుంది, అది తెచ్చి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. సో మొత్తం వేసేస్తున్నామా? ఓకే. ఇప్పుడు ఇంకొక స్పూన్ క్యారమెల్ ఐస్ క్రీమ్. అచ్చా ఇప్పుడు మనం దీనికోసం స్పెషల్గా క్యారమెల్ ఐస్ క్రీమ్, లైక్ ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ వెనీలా ఎలా ఉంటుందో అలాగే క్యారమెల్ ఐస్ క్రీమ్ కూడా మీకు డైరెక్ట్గా ఈ బేకరీస్లో, సూపర్ మార్కెట్లో, స్టోర్స్లో దొరికేస్తుంది. సో క్యారమెల్ ఐస్ క్రీమ్, క్యారమెల్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వాడుతున్నాం ఇక్కడ. ఇంకొకటి నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనం పంచదార వాడట్లేదు, ఎందుకంటే క్యారమెల్లో స్వీట్నెస్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కూడా, ఫ్రెష్ క్రీమ్ కూడా తీయగానే ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా పంచదార వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చివరిగా డికాషన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం, ఇప్పుడు నీట్గా బ్లెండ్ చేసుకుందాం. ఓకే సో బ్లెండ్ చేద్దాం. ఓకే ఓకే బ్లెండ్ చేసేసుకుంటా. చేశాను, మళ్ళీ మీరు నాకు చూస్తే చూడండి. ఓకే చాలు. కొంతమంది ఇలాంటి తిక్క తిక్క బాసులు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి పొగిడా? అయితే ఓకే ఆ రెండు కప్పులు ఇచ్చే. డైరెక్ట్ అయిపోయిందా? అయిపోయిందిగా, ఇలా తాగేయచ్చు. అయితే అలా తాగక్కర్లే, పర్లేకిగా ఉంటుంది అలా తాగితే. సో ఈ కాఫీలో స్పెషల్ ఏంటంటే మనం డికాషన్ గింజల నుంచి తయారు చేసుకున్నాం, కొంచెం న్యాచురల్గా స్ట్రాంగ్గా, అండ్ దాన్ని ఇవన్నీ మిక్స్ చేసి బ్లెండ్ చేసి పెట్టుకున్నాం. వావ్ బాగుంది. ఇందులో కొద్దిగా ఎక్కువ పడింది, అందుకని ఐస్ క్యూబ్ వేయకుండా మానేస్తే బెస్ట్. మీకు కావాలంటే రెండు ఐస్ క్యూబ్లు వేసుకోండి, నాకు అవసరం లేదు. నాకు రెండు ఐస్ క్యూబ్స్ కావాలి. మీకు వద్దా? ఓకే. సో మీరు అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లెండ్ చేసేటప్పుడు ఐస్ వేసేస్తే అందులో మిక్స్ అయిపోద్ది, అలా కూడా చేసుకోవచ్చు, చాయిస్ మీదే. ఓకే రెడీ అయిపోయింది ఫ్రాస్టీ క్యారమెల్ క్యాపచినో. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. ఫ్రాస్టీ క్యారమెల్ క్యాపచినో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు ఒక కప్పు, క్యారమెల్ ఐస్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కాఫీ గింజలు 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ 4, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. ఫ్రాస్టీ క్యారమెల్ క్యాపచినో తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్లో నీళ్లు పోసుకుని కాఫీ బీన్స్ వేసి మరిగించుకుని కాస్త చల్లారాక బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత వడకట్టుకుని అదే బ్లెండర్లో పాలు, ఫ్రెష్ క్రీమ్, క్యారమెల్ ఐస్ క్రీమ్, డికాషన్ వేసి చివరిగా బ్లెండ్ చేసుకుని సర్వింగ్ కప్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాస్టీ క్యారమెల్ క్యాపచినో రెడీ.